ఆల్రెడీ ఈ సంవత్సరం 3 సినిమాలతో బాక్సాఫీస్పై దాడి చేశాడు నాని. 3 కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి. అందుకే హైస్పీడ్ యాక్టర్ అవార్డు తీసుకుంటాడేమో అనే తరహాలో ఇప్పుడు ఏకంగా 4వ సినిమాను కూడా దించాలని ప్లాన్ చేశాడు. కానీ అది అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద సినిమాల రష్ ఎలా ఉందో చూస్తున్నాంగా. 25 డిసెంబర్ నేను లోకల్ రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు అండ్ నాని అనుకున్నారట. కాకపోతే ఇప్పటి వరకు ఇంకా సినిమా షూటింగ్ కూడా పూర్తవ్వలేదు. ఇంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేయాలి అని అంటే కష్టమని దర్శకుడు నక్కిన త్రినాథ్ రావు చెప్పేయడంతో నేను లోకల్ ఈ సంవత్సరం రావడం కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అంతేకాదు, 9 డిసెంబర్ ధ్రువ, 16 కొన్ని చిన్న సినిమాలు, 23 సింగం 3, జనవరిలో వరుసగా గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150, శతమానం భవతి సినిమాలు లాక్ అయిపోయాయి. అందుకే ఇప్పుడు మధ్యలో వచ్చి అనవసరంగా థియేటర్లు దొరక్క ఇబ్బంది పడే బదులు వీళ్ళ పోటీ నుండి తప్పుకొని నాని ఫిబ్రవరిలో రావడం బెటర్ అని ఫిక్స్ అయిపోయారట. పోటీ ఎందుకులే అని ఫైనల్గా ఇలా డిసైడ్ అయ్యారు. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.